హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు బైక్లో ఇంపార్టెంట్ విషయమైనటువంటి బ్రేకింగ్ టెక్నాలజీ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. బ్రేకింగ్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ట్రాఫిక్లో ఉన్నప్పుడు, ఏదైనా బైక్ మనకు అర్జెంటుగా ఎదురొచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ మనకి ఎదురొచ్చినప్పుడు కానీ, మనం సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు మన బైక్ మంచిగా ఆగిపోయి హ్యాపీగా మనం సేఫ్గా డ్రైవ్ చేయాలని అందరికీ ఉంటుంది. దానికి కారణమయ్యే మెయిన్ ఏదైతే ఉందో అది బ్రేకింగ్ అని అనమాట. సో ఆ బ్రేకింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. మనమైతే ముఖ్యంగా రెండు రకాల బ్రేకింగ్ సిస్టమ్ అయితే ప్రజెంట్ కలిగి ఉన్నామన్నమాట. ఫస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. దీన్ని ద కింగ్ ఆఫ్ బ్రేకింగ్ అని అంటారు. యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇదివరకు కార్స్లో యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా బైక్లో కూడా వస్తున్నాయి అన్నమాట. మనం ప్రజెంట్ అయితే వీటిని 1 lakh అబోవ్ ఉన్న బైక్స్లో అయితే మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనికాన్ అనమాట. యూనికాన్లో సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. సో రెండో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి CBS IBS అనమాట. ఈ ఒక నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఈ మధ్య కొత్తగా బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గించడానికి, సామాన్య మానవులు కూడా అందుబాటులో బ్రేకింగ్ ఎఫెక్టివ్ బ్రేకింగ్ ఇవ్వడం అన్న ఉద్దేశంతో కొత్తగా ట్రై చేసి తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఈ రెండింటి కూడా పేర్లు వేరైనప్పటికీ కూడా పనితీరు మాత్రం ఒకటే. CBS IBS యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్లై చేసినప్పుడు, బ్యాక్ సైడ్ బ్రేక్ మనం అప్లై చేస్తే బ్యాక్ సైడ్ బ్రేకే పడేది ఇదివరకు. కానీ ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 30% అవుతుందన్నమాట. సో బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి మనం బ్రేక్ అనేది కొట్టినప్పుడు వెంటనే బైక్ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి IBS CBS కొంతవరకు న్యాయం చేయగలుగుతుంది, కానీ 100% కాదు. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏదైతే ఉందో, మనం బ్రేక్ కొట్టినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి పడిపోతాం కదా, సైడ్కి స్కిడ్ అయ్యి, అది మాత్రం ఓవర్కమ్ అయితే చేయలేకపోయారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికే ద ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పి ద బెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చేసారన్నమాట. ABS రూపంలో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి నేను కరెక్ట్గా చెప్తాను, మీరైతే క్లియర్గా వినండి. మీకైతే ABS అనేది ఒక యూనిట్ అనమాట. అది బైక్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ABS యూనిట్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. మనకి ఏదైతే సిస్టమ్కి మనకి CPU ఎలాగో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మనకి సిస్టమ్కి ఎలా అయితే ప్రాసెస్ చేస్తుందో సిస్టమ్ను మొత్తాన్ని, అలాగే ABS మాత్రం బ్రేకింగ్ టెక్నాలజీని వరకు ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మీరు ఫ్రంట్ టైర్ బ్రేక్ ప్యాడ్ని అప్లై చేసినా, బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్ని అప్లై చేసినా, మీకు ABS యూనిట్ ఏం చేస్తుందంటే, వీల్స్ దగ్గర సెన్సార్ ఉందన్నమాట, స్పీడ్ సెన్సారు. ఆ స్పీడ్ సెన్సారు ఎంత స్పీడ్లో వెళ్తుందో ABS యూనిట్ అనేది తీసుకొని దానికి తగ్గట్టు మనకి బ్రేక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, ఫ్లూయిడ్ ప్రెషర్ని పెంచి కరెక్ట్గా రెండు గాన్ల యొక్క స్పీడ్ని మాత్రం ఈక్వల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్ సైడ్ గాన్కి మనం 100% బ్రేక్ అప్లై అయితే ఫ్రంట్ వీల్కి కూడా 100% అప్లై అవుతుంది. బ్యాక్ సైడ్ వీల్కి కనుక 30% అప్లై చేస్తే మనకి ఫ్రంట్ వీల్ కూడా 30% అప్లై అవుతుంది. సో మనకి రోడ్ మీద పోయేటువంటి ABS ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ABS టెక్నాలజీ వల్ల బైక్ అనేది, లేదంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, స్థిరంగా వెళ్ళి ఆగుతుంది. కానీ మనకి బ్యాక్ సైడ్ కొట్టినప్పుడు ఇలా పోయే బైక్ ఇట్లా సైడ్కి, మనకి బ్యాక్ సైడ్ వీల్ సైడ్కి ఇలా పోయేసి పక్కకు జరగొట్టి పడిపోవడం అనేది మాత్రం ఉండదన్నమాట. సో ABS యొక్క మెయిన్ టెక్నాలజీ ఏదన్నమాట, వాళ్ళు ఓవర్కమ్ చేస్తూ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ తీసుకొచ్చారు. ABS అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే మీకు చెప్తాను వినండి. ఫాస్ట్గా వెళ్ళే ఆబ్జెక్ట్కి మనకి ఏదన్నా ఎదురొచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మనం బ్రేక్ చేసినప్పుడు స్ట్రైట్గా వెళ్ళి కరెక్ట్గా ఆగిపోతుంది. కానీ వెనక సైడ్ గాన్ అనేది ఒక పక్కకి జరుపుకుంటూ పోయే అవకాశం అనేది ABSలో రాదు. ఫస్ట్. రెండోది వచ్చేసరికి ABS తోటి మనం ఫాస్ట్గా వెళ్ళి ఒక ఫుల్ టర్నింగ్ వచ్చినప్పుడు, మనం తిప్పే క్రమంలో బ్రేక్ కొట్టినప్పుడు మనం ఒక హిస్సేసినట్టుగా అవతలకు పోయి జరగొట్టి పడిపోతాం అనమాట మామూలు అయితే. కానీ ABS ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా పోయి టర్నింగ్ చేసుకునేటప్పుడు మనం టర్నింగ్లో బ్రేక్ కొట్టినా మన బ్రేక్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది, కానీ మనం బైక్ మాత్రం స్కిడ్ అయి పడదన్నమాట. సో ABS యొక్క మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే, వర్షం పడిపోయి కానీ, లేదంటే అక్కడ ఏదైనా లిక్విడ్ పడిపోయి కానీ, ఏదైనా వెట్ ప్లేసెస్ ఏ ఉన్నాయో, వెట్ ప్లేసెస్ మీద మనం బ్రేక్ కొట్టినప్పటికీ కూడా మనకి బ్రేక్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుందే కానీ మనకి బండి స్కిడ్ అయ్యి జరగొట్టి పడిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇదన్నమాట ABS గురించి చెప్పాలంటే. ఇకపోతే ABS గురించి మనం ముందు రోజుల్లో క్లియర్గా మాట్లాడుకుందాం. సో అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, 125cc వాడే బైక్స్కి మంచి బైక్సే కదా, మంచి సెగ్మెంట్ కదా, ఎందుకు ABS టెక్నాలజీని 125cc ఇవ్వరు అని. ABS టెక్నాలజీ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం అన్నమాట. సో ABS టెక్నాలజీ అనేది 125cc ప్రజెంట్ మనం ఇప్పుడైతే లేవు, తర్వాత మనం చూడొచ్చు ABS టెక్నాలజీ. ప్రజెంట్ అయితే మాత్రం ABS టెక్నాలజీ 100,000 రూపాయల పైన ఉండేటువంటి బైక్స్కి మాత్రమే ప్రజెంట్ ఉన్నాయన్నమాట. సో ABS టెక్నాలజీ
మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ఎందుకు ఇవ్వట్లేదంటే కారణం ఒకటి ప్రైస్ అని చెప్పాలి. సో మనకి బడ్జెట్ సెగ్మెంట్ బైక్స్ 125 సీసీ కాబట్టి దానికైతే ఇవ్వలేదు. రెండోది వచ్చేసరికి మెయిన్ బైక్ వెయిట్ అన్నమాట. బైక్ వెయిట్ వచ్చేసరికి మనకి ఏబిఎస్కి బైక్ వెయిట్కి రెండు కూడా అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ బ్రేకింగ్ అనేది వెయిట్ను బట్టి కూడా ఉంటుంది. బరువుగా ఉండే వస్తువు అనేది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, తేలిగ్గా ఉండే వస్తువు అనేది ట్రావెలింగ్లో స్థిరత్వాన్ని కలిగి ఉండదన్నమాట. సో ఏబిఎస్ అనేది బైక్ బరువుగా ఉన్నప్పుడు మనకి బ్రేక్ కొట్టినప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఆగిపోవడానికి అవసరం అవుతుందన్నమాట. ఏదైతే తేలిగ్గా ఉండే బైక్కి మనం ఏబిఎస్ పెట్టినా కానీ అంత ఎఫెక్టివ్ బ్రేకింగ్ అయితే మాత్రం మనం చూడలేం. సో ఈ రెండు కారణాల చేత మనకి బ్రేకింగ్ అనేది ఏబిఎస్ బ్రేకింగ్ అనేది 125 సీసీలో తీసుకురాలేదు. ఫ్యూచర్లో అయితే మనం చూడొచ్చు, కాలం మారుతుంది కాబట్టి. సో నేను చెప్పాను కదా మీకైతే క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనకి ఏదైతే ఏబిఎస్ టెక్నాలజీ ఉందో అది ఏబిఎస్ యూనిట్ నుంచి మనకి లిక్విడైజ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ బ్రేకింగ్ ప్రెజర్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ వీల్కి 50% అప్లై అయితే ఫ్రంట్ వీల్కి 50% అప్లై అవుతుంది. సో అట్లా రెండింటికి సమానంగా అప్లై అవ్వడం వల్ల ఏదైతే మన బైక్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా మనకి స్ట్రైట్గా ఆగిపోయే అవకాశం ఉంది, కానీ మనకి పక్కకి ఒరగొట్టే అవకాశం అయితే లేదన్నమాట. సో ఏబిఎస్ గురించి చెప్పాలంటే ఇది యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. సో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఎందుకన్నామంటే మనకి ఏదైతే ఇదివరకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయో ఆ డిస్క్ బ్రేక్స్కి హోల్స్ ఉన్నాయన్నమాట. ఆ హోల్స్లోకి మనకి రబ్బర్ టైపు ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోకి సడన్గా వెళ్ళేసి బైక్ని ఆపేయి. సో దానివల్ల సడన్గా బ్రేక్ పడిపోయి 100 నుంచి 0కి ఒక్కసారిగా పడిపోయి బైక్ అనేది స్కిడ్ అయ్యేది డిస్క్ బ్రేక్ ఉన్నప్పటికీ కూడా బైక్స్లో. కానీ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టంలో మీకు అర్థమైపోవాలి, యాంటీ లాక్ అంటే మనము లాక్ చేయమన్నమాట. బ్రేకింగ్లో డిస్క్ను మనం లాక్ చేయం. ఏబిఎస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే 100 స్పీడ్లో ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో బ్రేక్ కొట్టినప్పుడు మామూలు డిస్క్ బ్రేక్లు ఏం చేస్తాయి అంటే 100 నుంచి 0కి సడన్గా బైక్ని స్టాండర్డ్గా పట్టేసి ఆపేయడం వల్ల బైక్ స్కిడ్ అవుతుంది. సో ఏబిఎస్లో ఏం జరుగుతుందంటే అదే బ్రేకింగ్ యొక్క డిస్క్ ప్యాడ్ ఏదైతే ఉందో బ్రేక్ డిస్క్, ఆ డిస్క్ని 100 నుంచి విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 100 నుంచి 70, 40, 10 అలా 3 పార్ట్స్లో డివైడ్ చేస్తూ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఆపుతుందన్నమాట. సో అందువల్ల బ్రేకింగ్ అనేది మనకి ఎఫెక్టివ్గా పడుతుంది, స్కిడ్ అయ్యే అవకాశాన్ని ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట. సో నేను చెప్పిన ఏదైతే మ్యాటర్ ఉందో అది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైకే కొట్టేలేదు కానీ నాకు అది చాలా మోటివేషన్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రైబే నాకు కొన్నంత ధైర్యం అన్నమాట. అలాగే మనం ఎప్పుడు చెప్పుకునే విషయమే, బ్రేక్ ప్యాడ్స్ ఎవరికైతే సరిగా ఉండవో వాళ్ళు కంపల్సరీ బ్రేక్ ప్యాడ్స్ని కంపల్సరీ టైట్ చేయించుకోండి. వర్షాకాలం వస్తుంది, సేఫ్ రైడ్ చేయండి, హెల్మెట్ యూజ్ చేయండి, ప్రమాదాల నుంచి మాత్రం 100% సేఫ్గా బయటకు రండి. మీరు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. నేను మిమ్మల్ని నేను అడిగే ఒకే ఒక ఏదన్నా ఉంది అంటే మాత్రం సేఫ్ రైడ్ చేయమనే. మనం ఇంట్లో వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాలన్నమాట మనం బయటకు వెళ్ళిన గురించి ప్రతిసారి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.